ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శివానందాయ అహంకారమే అజ్ఞానానికి ఒక పెద్ద చిహ్నం అని తెలియజేసే ఒక ఉదంతాన్ని మనం తెలుసుకుందాం ఒకనొక సమయంలో ఒక ప్రాంతంలో ఒక స్వామీజీ యొక్క ఆశ్రమం ఉండేది చాలామంది ఆ ప్రాంతంలో ఆ స్వామీజీ దగ్గరకు వెళ్ళి అనేకమైనటువంటి విషయాల్ని తెలుసుకుంటూ ఉండేవారు వారికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం చూపిస్తూ ఉండేవారు ఇలాగా ఆ ప్రాంతంలో ఆ స్వామీజీ వద్దకు అనేక మంది చేరుతూ ఉండేవారు ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జమీందారు గారి భార్య ఆ స్వామీజీ దగ్గరకు తాను కూడా వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని జమీందారు గారితో చెప్తే అతను అప్పటి కాలంలో జమీందారు గారి భార్య కాబట్టి ఒక మంచి గుర్రపు బండిని ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఆ గుర్రపు బండి పైన ఆమె చేరుకొని ఆ ఆశ్రమం దగ్గరకు చేరుకుంది అయితే ఆశ్రమం దగ్గరకు చేరుకోగానే అనేక మంది అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు స్వామీజీ సమాధానాలు చెప్తూ ఉన్నారు అయితే వరుసగా వస్తూ ఉంటే ఒక్కొక్కరికి సమాధానం చెప్పుకుంటూ ఈ జమీందారు గారి భార్య వచ్చింది ఆవిడ వచ్చి స్వామీజీ దగ్గరకు కలిసి ఏదో ఇలా మాట్లాడాలనుకున్నప్పుడే స్వామీజీ అన్నారు నీకు ఈరోజు కాదు ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ నువ్వురా నీతో నేను మాట్లాడుతానని చెప్పి స్వామీజీ వారు ఆ జమీందారు గారి భార్యతో చెప్పారు జమీందారు గారి భార్య వెనక్కి అయితే వచ్చేసింది కానీ మనస్సులో మాత్రం అనుకోంది అరే ఇంతమందికి చెప్పినటువంటి స్వామీజీ నన్ను ఎందుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు మా ఇంటిలో పనిచేసేటటువంటి ఒక నౌకరు ఈరోజు వస్తే వారికి సమాధానాలు చెప్పినటువంటి స్వామీజీ నాకు మాత్రం రెండు రోజుల తర్వాత రమ్మంటారా అని చెప్పి మనసులో కొంచెం కోపంగా భావించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళింది ఓ ఈ స్వామీజీకి ఇంత అహంకారం ఏంటి నాకు ఎటువంటి ఏమీ సమాధానాలు చెప్పలేదు ఈ విషయాల్ని అందించలేదు అని చెప్పి జమీందారు గారి భార్య ఇంటికి చేరుకుంది తరువాత రోజు ఏం జరిగిందంటే స్వామీజీ అదే గ్రామానికి భిక్షటానానికి బయలుదేరారు పూర్వకాలంలో సన్యాసి ఆశ్రమ ధర్మం ఎలాగ ఉండేదంటే భిక్షటానంతో వారు జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ఈరోజు వారు జీవించడానికి ఆహారం ఎంతవరకు అవసరమో అంత మాత్రమే స్వీకరిస్తూ ఉండేవారు ఒకే ఒక్క ఇంటి దగ్గర అవసరమైతే వారి యొక్క భిక్షను స్వీకరించి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు అయితే ఆ రోజు ఏమైందంటే ఆ జమీందారు గారి ఊరే స్వామీజీ వెళ్ళారు అయితే వీధిలోకి ఇలాగా స్వామీజీ వచ్చేటప్పటికి మేడపై ఉన్నటువంటి జమీందారు గారి భార్య స్వామీజీని చూసింది ఓహో ఈ స్వామీజీ అయినా నిన్నటి రోజు నేను వెళ్తే రెండు రోజుల తర్వాత మళ్ళీ రా అని నన్ను వెనక్కి పంపించేశారు ఈరోజు మా ఊరికే భిక్షానికి అతను వచ్చాడా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంది ఇంతలో ఏమైందంటే తిన్నగా ఆ స్వామీజీ ఈ జమీందారు గారి భార్య వారి ఇంటి దగ్గరికే వచ్చారు రాగానే జమీందారు గారి భార్య గుమ్మంలో ఎవరైనా మరి భిక్షగాలు ఉంటే మరి ఏం చేయటం వారికి భిక్షం ఇవ్వాలని చెప్పి ఆ స్వామీజీ తన యొక్క భిక్ష పాత్రను ఇలా పట్టుకొని ఉంటే జమీందారు గారి భార్య ఏం చేసిందంటే కొంత భిక్షాన్ని ఇలా పట్టుకొని వచ్చి ఆ భిక్ష పాత్రలో ఇలా వేయబోతూ ఉంది ఇలాగా భిక్షం ఇలా వెయ్యాలని చెప్పి చూసేటటువంటి తరుణంలో ఏం జరిగిందంటే ఆ భిక్ష పాత్ర అడుగులో కొంచెం మలినం ఉంది కొంచెం మురికి ఉంది చిన్న బురదలా ఉంది ఈవిడ వెయ్యవలసినటువంటి ఆ భిక్షాన్ని ఇలా ఆపి స్వామీజీతో చెప్పింది స్వామీజీ మీరు ఆ భిక్ష పాత్రను కొంచెం శుభ్రం చేసుకొని రండి అని చెప్పి స్వామీజీ అన్నారు ఏం పర్వాలేదమ్మా ఇందులో ఆ భిక్షాన్ని వేసే అని చెప్పి స్వామీజీ వారు అంటారు అందుకు ఆమె అంటుంది అలా కాదు స్వామి నేను వేసేటటువంటి భిక్షం అది ప్రయోజనం కావాలి అంటే ఆ భిక్ష పాత్ర శుభ్రంగా ఉంటే కదా నేను వేసేటటువంటి ఈ భిక్షం అనేటటువంటిది మీకు ఉపయోగం అవుతుంది మరి అందులో అంత మలినం ఉంటే నేను ఎలాగ భిక్షం వేసేది అనవసరంగా ఈ భిక్షం కూడా వ్యర్థమవుతుంది కదా అని చెప్పి జమీందారు గారి భార్య అంటుంది అందుకు స్వామీజీ వారు అంటారు చూడమ్మా ఒక్క పూట వేయవలసినటువంటి భిక్షం కోసమే ఈ భిక్ష పాత్ర శుభ్రంగా ఉందా లేదా అని నువ్వు చూసి భిక్షం వేయటానికి సిద్ధపడుతూ ఉన్నావు మరి జ్ఞానం అనేటటువంటి భిక్ష నేను వెయ్యాలి అంటే నీ మనస్సు అనేటటువంటి పాత్ర అంతటి శుభ్రంగా ఉందా లేదా అనేటటువంటిది నేను ఒక్కసారి చూసుకోవాలా లేదా అందుకే మొన్న నువ్వు వచ్చేటప్పటికీ నేను జమీందారు గారి భార్య అనేటటువంటి ఒక చిన్న అహం నీలో ఉండటం వలనే ఆ రోజు నీతో నేనేమీ మాట్లాడకుండా రెండు రోజుల తర్వాత నీకు రమ్మని చెప్పాను అంతకు తప్పించి వేరేటటువంటి విషయం ఏమీ లేదు అని చెప్పి ఆ స్వామీజీ వారు అంటారు వెంటనే జమీందారు గారి యొక్క భార్య తన అహంకారాన్ని పోగొట్టి స్వామీజీ యొక్క పాదాలకు నమస్కరిస్తుంది స్వామిగారు నేను నా అజ్ఞానంతో అలాగ నా మనస్సులో భావించాను మీ ద్వారా నా యొక్క నేత్రాలు తెరుచుకున్నాయని చెప్పి అందుకే ఏమంటారంటే మనిషికి అహంకారమే అజ్ఞానానికి ఒక ప్రధానమైనటువంటి చిహ్నం ఆ లోపల ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించడానికి ఈ సంఘటన మనకు ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది అలాగే ఇటువంటివి అనేకమైనటువంటి సంఘటనల ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం అనేటటువంటిది దూరం చేసి జ్ఞానం అనేటటువంటి వెలుగుని నింపగలిగినటువంటి వారు గురువులు అందుకే మనకు ఏమంటారంటే ప్రధానంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే మనిషికి బాగుపడాలి అంటే ఒక మూడు ఖచ్చితమైనటువంటి స్థితిలో ఉండాలి మొదటిది వడి రెండవది బడి మూడవది గుడి అంటారు పెద్దలు మొదటిది వడి అంటే తల్లి ఒడి తల్లి తండ్రుల యొక్క పెంపకం తల్లి యొక్క సంస్కారం విశేషంగా పిల్లలపై పడుతూ ఉంటుంది అందుకే మనకు సాధారణంగా తండ్రి తండ్రిలో ఏముంది తొమ్మిది మాసాలు తల్లి యొక్క గర్భంలో ఉంటాడు అందుకే తల్లి అనేటటువంటిది ప్రధానమైనటువంటి స్థానం ఇప్పుడు చూడండి మనం సాధారణంగా ఒక పాలు ఇచ్చే ఆవును మనం కొనాలనుకున్నాం అనుకోండి వెళ్తే ఏమంటామంటే దీని యొక్క తల్లి ఏమాత్రం పాలు ఇచ్చేదండి అని మనం అడుగుతాం అంటే దాని తల్లి యొక్క ఆ సారం ఆ పిల్లలో ఉంటుందని కానీ ఆ తండ్రి యొక్క విషయాన్ని మనం ప్రస్తావన చెయ్యం అలాగే తల్లి యొక్క విశేషమైనటువంటి గుణాలు పిల్లలపై ఉంటుంది అందుకే తల్లి ఒడి చాలా చక్కగా ఉండగలగాలి అంటే ఆ తల్లిదండ్రుల యొక్క పెంపకం మొదటిది మొదటిది తల్లి ఒడి రెండవది బడి ఒక ఉన్నతమైనటువంటి మంచి లక్షణాలతో కూడుకున్నటువంటి విద్యా సంస్థలో మన పిల్లల్ని మనం చేర్పించడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే పిల్లలు అత్యంత ఎక్కువ సమయం ఉండేది ఎక్కడంటే పాఠశాలల్లో మాత్రమే అటువంటి పాఠశాలల్లో ఉన్నతమైనటువంటి విద్యల్ని విలువలతో కూడుకున్నటువంటి విద్యల్ని అందించడానికి వారు కూడా ప్రయత్నం చేయాలి అందుకే మొదటిది వడి రెండు బడి అయితే ఈ రెండు సరిపోతే పని పూర్తయినట్టు కాదు మూడవది అవుతుంది గుడి గుడి అంటే ఒక గొప్పదైనటువంటి ఆశ్రమం ఒక దేవాలయ ప్రాంగణం ఎందుకు మనకు పెద్దలు ఈ మూడింటిని చెప్పారు అంటే మూడవదైనటువంటి చూడండి ఆ స్వామీజీ యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఆ జమీందారి యొక్క భార్యకు జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయి